రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం పోలీస్ స్టేషన్లో కోర్టు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జయప్రకాష్ హఠన్ మరణం చెందారు కేశంపేట పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చింది ప్రాథమిక చికిత్స కోసం కేశంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ఫలితం లేకపోయింది మెరుగైన వైద్యం కోసం షాద్నగర్ తరలిస్తుండగా మార్గ చనిపోయినట్లు ఏసీపీ కుషాల్కర్ తెలిపారు షాద్నగర్ కోర్టులో కేశంపేట పోలీస్ కానిస్టేబుల్ గా జయప్రకాష్ అనేక సేవలు అందించారు నారాయణపేట జిల్లా ఉట్కూర్ గ్రామానికి చెందిన జయప్రకాష్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు షాద్ నగర్లు అతను కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు పోస్ట్ కోవిడ్ లక్షణాలతో అతను చికిత్స పొందుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి జయప్రకాష్ మృతితో కేసంపేట పోలీస్ స్టేషన్ లో కోర్టు వర్గాల్లో విషాదం అలుముకుంది ఈ విషయంపై ఏసీపీ కుషాల్కర్ మాట్లాడుతూ జయప్రకాష్ మరణాన్ని ధృవీకరించారు పోస్ట్ కోవిడ్ లక్షణాలతో గుండెపోటు వచ్చిందని తెలిపారు